Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ కు లోకేష్ కారణమా? ఏం చేసినా నారా లోకేష్ రాజకీయంగా ఎదగలేకపోతున్నాడని జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన అసహనాన్ని ఓటర్ల మీద చాటుకుంటున్నారా అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తోంది. తన పుత్ర రత్నానికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రి పదవిలో కూర్చోబెట్టగలిగారు కానీ అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించలేకపోయిన చంద్రబాబు తాను తిరిగి అధికారంలోకి రావడం ఎలా అన్న ఆవేదనతో రగిలిపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఆ కారణంగా వచ్చిన వరదల నేపథ్యంలో చంద్రబాబుకి ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది ప్రజలకు చేరువయ్యేందుకు. కానీ ఆ వరద పర్యటనను కూడా తన సొంత పబ్లిసిటీకి చంద్రబాబు వాడుకుని అభాస్పాలైపోయారు. చంద్రబాబు సతీమణిపై వైసీపీ శాసనసభ్యులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారం వరద బాధితులకు పరామర్శ సందర్భంగా ప్రచారాస్త్రమైంది. ఇక్కడే చంద్రబాబు బోల్తా పడ్డారు. ముఖ్యమంత్రి ఎక్కడా అంటూ చంద్రబాబు నిలదీశారు. గాల్లోనే వస్తాడు, గాల్లో కలిసిపోతాడు అంటూ చంద్రబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజల్లో టీడీపీ పట్ల నెగిటివిటీ పెరిగిపోయింది. చంద్రబాబు డిమాండ్ చేశారని కాదు, ముఖ్యమంత్రిగా తన బాధ్యతను గుర్తించి జనంలోకి వెళ్లారు వైఎస్ జగన్. సహజంగానే ముఖ్యమంత్రి పర్యటన పట్ల బాధిత ప్రజల్లో కొంత ఆసక్తి ఉంటుంది. ముఖ్యమంత్రి తమకు సాయం చేస్తారన్న ఆశ కూడా బాధితుల్లో ఉంటుంది. ముఖ్యమంత్రిని నిలదీయడం కంటే ముఖ్యమంత్రికి తమ బాధ్యతలను చెప్పుకోవాలని జనం భావించడాన్ని ఆహ్వానించాల్సిందే. వరద బాధితులు ముఖ్యమంత్రిని నిలదీయకపోవడమేంటి, ముఖ్యమంత్రిని పొగడమేంటి అంటూ చంద్రబాబు ఆవేశంతో ఊగిపోతున్నారు. నిజానికి ఇదంతా చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ తప్ప ఉందాతనం కానే కాదు. రాజకీయంగా అసమర్థుడైన కుమారుడి మీద అసహనాన్ని చంద్రబాబు ఇలా చాటుకుంటున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.